వెల్కమ్ టు అవర్ ఛానల్ కాయ్ టీవీ మీడియా ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుండే పార్లమెంటు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు గత ఎన్నికల్లో టీడీపీ తరపున పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చాలా మంది రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు మరికొంతమంది అధికార వైసీపీలో చేరారు దీంతో వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు స్థానాల నుండి బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు గుంటూరు నుండి గల్లా జయదేవ్ ఎంపీగా ఉండగా మరోసారి గల్లా జయదేవ్ పోటీ చేయనున్నారు విజయవాడ పార్లమెంటుకు కేసినేని నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరోసారి నాని పోటీ చేయనున్నారు నరసారావుపేట పార్లమెంటు స్థానం నుండి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు పోటీ చేశారు ఈసారి నరసారావుపేట లోక్సభ స్థానం నుండి రాయపాటి కుటుంబ సభ్యులు పోటీ చేసే అవకాశం ఉంది శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుండి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న కింజరపు రామ్మోహన్ నాయుడు పోటీ చేయనున్నారు ఏలూరు పార్లమెంటు స్థానం నుండి మాజీ ఎంపీ మాగంటి బాబు రాజకీయాలకు దూరం ఉండటంతో ఇక్కడ నుండి టీడీపీ తరపున బోళ్ల రాజీవ్ పోటీ చేసే అవకాశం ఉంది రాజమండ్రి నుండి గత ఎన్నికల్లో మాజీ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూపా పోటీ చేశారు అయితే మాగంటి రూపా ఓడిపోయిన తరువాత నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో అక్కడ కొత్త అభ్యర్థిని చంద్రబాబు నాయుడు బరిలో దింపే అవకాశం ఉంది విశాఖపట్నం లోక్సభ స్థానం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ మరోసారి విశాఖపట్నం లోక్సభ స్థానం నుండి బరిలో దిగనున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఇప్పటి నుండే లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రచన చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే అంశంపై దృష్టి సారించారు పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులు ఆర్థికంగా బలంగా ఉండాలి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆర్థిక భారం కూడా మోయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో టీడీపీ తరపున పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపిక చేయనున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి